టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఓవైపు సంతోషం, మరోవైపు టెన్షన్ మొదలయ్యాయట. నాగచైతన్య పెళ్లితో ఖుషీగా ఉన్న నాగ్కి ఇప్పుడు రెండో కొడుకు అఖిల్ టెన్షన్ పెడుతున్నాడట. పర్సనల్ విషయంలో కాదండి బాబు, కుర్రాడి సినీ కెరీర్ గురించి అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అసలేమైంది అని వివరాలు అడిగితే, ప్రస్తుతం విక్రమ్ డైరెక్షన్లో అఖిల్ హలో అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్నపూర్ణ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ రేటుకు కొనేందుకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదట. ఇంతకీ నిర్మాతలు ఎంత కోట్ చేశారనేగా మీ అనుమానం. ఆ విషయం కూడా చెబుతామంటూ ఆంధ్ర నైజం రేట్లను 15 కోట్ల చొప్పున సీడెడ్ ఓవర్సీస్లో దాదాపు 10 కోట్ల వరకు చెప్పారట. ఇంత రేటు ఇచ్చి కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు వినాయక్ డైరెక్షన్లో అఖిల్ చేసిన సినిమా ఫ్లాప్ కావడంతో హలో సినిమాకు అంత సీన్ లేదని బయ్యర్లు భావిస్తున్నారట. దీనికి తోడు ఇటీవల వచ్చిన పలు స్టార్ల సినిమాలు ముంచేయడం కూడా హలో సినిమాపై ప్రభావం చూపుతోందనుకుంటున్నారు. షూటింగ్ దరిదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. అనూప్ సంగీతం అందిస్తున్నాడు. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.